వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ పనులను వేగవంతంగా నిర్వహించాలని వేములవాడ శాసన సభ్యులు రమేష్ బాబు సూచించారు. బుధవారం రోజున వీటీడీఏ అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీటీడీఏ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పనులను వేగవంతం చేయాలని సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశించారు. ప్రసిద్ధ శివక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధితో పాటు సమంతరంగా పట్టణ అభివృద్ధి కూడా జరగాలని, దానికి సంబంధించిన ప్రణాళికలను పూర్తిస్థాయిలో రూపొందించుకొని అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కోరారు. బుధవారం రోజున టెంపుల్ అతిథి గృహంలో జరిగిన మున్సిపల్ టెంపుల్ ఇరిగేషన్ రెవెన్యూ మిషన్ భగీరథ అధికారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులతో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. పనులను త్వరితగతిగా పూర్తి చేయడంలో భాగంగా ప్రభుత్వ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, ఆలయ ఈఓ కృష్ణప్రసాద్, ఆర్డీఓ పవన్ కుమార్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్ రెడ్డి, ఆర్ఎండ్బి ఈఈ కిషన్ రావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్ తో పాటు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు ఉన్నారు. కాదు మరి హీరో గారు, ఇది రోడ్డు పెడితే మన ప్లేస్ తక్కువైతే కదా, మళ్ళీ ఇది రోడ్డు పెట్టా మాట్లాడాలి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారి అధ్యక్షతన మరోసారి వేములవాడ దేవస్థానం సమగ్ర అభివృద్ధిలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారు, ఈఓ గారు, సంబంధిత ఇరిగేషన్ మరియు ఆర్ఎండ్బి ఆర్డీఓ గారు, రెవెన్యూ అందరితో చర్చించడం జరిగింది. దీంతో ప్రధానంగా మనకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో గురి చెరువు అనేది ప్రధానమైంది. కాబట్టి గురి చెరువుకు సంబంధించి మనకు ఇంకా 2.5 కిలోమీటర్లు పూర్తి కావాలంటే ఇంకా 20 కోట్ల భూసేకరణ అవసరం. ఆ భూసేకరణ చేసుకోవడం ప్రణాళిక, అందులో 6 కోట్లు ఒక భాగం దాని గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా 800 మీటర్ల రిటైనింగ్ వాల్ పూర్తవుతుంది. ఈ రిటైనింగ్ వాల్ పూర్తయిన తర్వాత మనకు ఇక్కడ ఘాట్లు కూడా కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి మరి స్నానాలకు సంబంధించినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తే వచ్చే శివరాత్రి వరకు అక్కడ మరి పుష్కర స్నానాలు లాగా, ఎందుకంటే గోదావరి లే కాబట్టి అవి చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. సో దానికి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఆ బండ్ పూర్తి చేయడము, అంతేకాకుండా 9 కోట్లతోటి ఆ బ్యూటిఫికేషన్ మొత్తం చేయడం కూడా, దానికి నిధులు కూడా ఉన్నాయి. ఆ నిధులతో తొందరగా ఆ కార్యక్రమం కూడా చేసినట్లయితే ఇవన్నీ కూడా వచ్చే శివరాత్రి వరకు మరి పూర్తి కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.